ఇంకైతే కరెంట్ కొట్టిందండి. కరెంట్ కొడితే మొత్తం 2 గంటల సేపు శ్వాసలో లేడండి. వచ్చిన జనం అందరూ పోయాడు పోయాడు అన్నమాటేనండి. ఎవరో కూడా ఏమీ లేడని వెళ్ళిపోయిన జనమేనండి. అరిగి మీద పెట్టినోండి మంచం మీద ఎడుతున్నారు ఎందుకమ్మా? ఏమీ లేడంటుంటే కూడా ఇంటలేదు. ఏంటంటే దేవుడు ఇసాకయ్య గారు చేసిన ప్రార్థన చూడండి. సహోదరి కుమారుడు గురించి సాక్ష్యం చెప్తున్నారు. మరి కరెంటు షాక్ కొట్టి కోమలో ఉన్నటువంటి బిడ్డను తైలాభిషేక ఆయిల్ ప్రార్థన ఆయిల్ రాసి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తిరిగి మళ్ళీ దేవుడు ఆ బిడ్డకి మెలకువనిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటు పక్కకి